మొన్న మధ్య ఫిట్నెస్ అని ఒక మ్యాగజైన్ చూశాను. అది ఈ దేశంలో పుట్టట్లేదు, పాశ్చాత్య దేశం నుంచి వస్తుంది ఫిట్నెస్ అనే మ్యాగజైన్. అందులో తెరిచి చూస్తే సాల్యూటేషన్స్ టు సన్ గాడ్ అని ఒక ఆర్టికల్ ఉందండి. రచించిన వాళ్ళు మనవాళ్ళు కాదు. మొత్తం 12 భంగిములు వేసి అందులో హ్రాం మిత్రాయ నమః, హ్రీం సూర్యాయ నమః, హ్రూం భానవే నమః అని మంత్రములు వేసాడు వాడు. అప్పుడైనా సరే మన గౌరవం కలుగుతుందేమో చూద్దాం. మొత్తానికి సూర్య నమస్కారం చేస్తాం. ఈ యంత్రం ఎందుకండి, ఆ గుడి ఎందుకండి అని అడగవచ్చు. ఎందుకంటే సూర్యుడి నుంచి పొందడానికి పరికరాలు కూడా కావాలి మనకి. ఉదాహరణకి సూర్యుడిలో విద్యుత్ శక్తి ఉంది కదా, కానీ విద్యుత్ శక్తి ఉంది కదా అని కిరణాలు తగులుతుంటే ఎలక్ట్రికల్ షాకులు తగలవు మనకి. కానీ దాంట్లో విద్యుత్ శక్తిని పొందాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏమిటది? దానికంటూ ఒక ఎక్విప్మెంట్ తయారు చేసుకుంటాం, ఒక యంత్రం. ఒక యంత్రం తయారు చేసి సూర్యమండలంలో విద్యుత్ శక్తిని పొందుతాం. కానీ విద్యుత్ శక్తి అందులో ఉన్నప్పటికీ నువ్వు నేరుగా పొందలేక ఒక వైజ్ఞానిక పరికరం ఎలా సంపాదించుకున్నావో, సూర్యకిరణాల్లో దైవశక్తి ఉన్నప్పటికీ అది నేరుగా పొందలేక ఒక మంత్రము ఒక యంత్రము ఒక ఆలయం ద్వారా పొందుతున్నాం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు యంత్రాన్ని తయారు చేసి ఒక మంత్రాన్ని చేస్తే ఆ కిరణంలోనే శక్తి పొందగలం. అందుకే సర్వదేవతాశక్తులు సూర్యుడి నుంచి వస్తున్నాయి కనుక మనం మంత్రము ద్వారా ఆరాధించి అదే పొందుతున్నాం. అందుకే ఏ దేవతను ఆరాధించినా సూర్యమండలంలోకి వెళ్ళి తద్వారా పరమాత్మకు చేరుతోంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆహుతులే కాదు, నమస్కారాలు కూడా సూర్యమండలం ద్వారానే దేవతలందరికీ అందుతున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకుని అటువంటి సూర్యుని మంత్రముతో స్తోత్రముతో మనం చేసినప్పుడు మన శబ్దములకు స్వామి స్పందిస్తూ ఉంటాడు. అది సూర్యోస్మి అనుకుంటున్నాను చల్లబరిచారు చూసారా, అంటే అంత దూరంలో ఉన్నా మన భావాన్ని ఎలా పట్టుకుంటున్నాడో చూడండి. ఇక్కడ నిజానికి సూర్యుడి కంటే సన్నిహితుడు మరొకడు లేడు. మీరు ఏదనండి పట్టుకుంటాడు. నిజంగా ఆయనకు నమస్కారం చేసే కోరిక కోరుకుంటే అది జరిగి తీరుతుందండి, ఇందులో సందేహం లేదు. ఆయన కల్పవృక్షం, ఆయన కామధేను, ఆయన చింతామణి. నువ్వు పిలవదగిన విధంగా పిలవాలి, తప్పకుండా పలుకుతాడు పరమాత్మ. అయితే సూర్యారాధనలో కూడా ఆరాధించేవాడి భావం ఎలా ఉండాలో ఇప్పుడు చెప్పుకుందాం. రెండు భావాలు ఉంటాయి సూర్యుడిని ఆరాధించే వాళ్ళల్లో. ఒకటి, సూర్యభగవానుడు మాకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. ఇది చాలామంది భావం. అలా కాకుండా ఈ సూర్యుడు సృష్టి స్థితిలయలు చేసే పరమేశ్వరుడు అనే భావంతో చేస్తే సగుణ బ్రహ్మోపాసన అంటారు. ఇక్కడ సగుణ బ్రహ్మముగా దర్శించి ఉపాసిస్తే అది నిర్గుణ బ్రహ్మ జ్ఞానంలోకి మోక్షంలోకి తీసుకెళ్ళిపోతుంది. కనుక సూర్యుడిని ఆరాధించే వాళ్ళు కూడా రెండు రకాలు ఉన్నారు. ఆరోగ్యం కోసం సూర్యుడు ఒక దేవుడు అని ఆరాధించేవాళ్ళు ఒక కేటగిరీ. దానిపై కేటగిరీ ఏమిటి అంటే సూర్యుడు సర్వదేవతాత్మకుడు, సృష్టి స్థితిలయ కారకుడైన పరమాత్మ, ఆయన సగుణ బ్రహ్మ అని ఉపాసన చేయగలిగితే అటువంటి వాడు ముక్తిని పొందగలుగుతున్నాడు, యుగంలో సర్వం పొందుతాడు. ఆరోగ్యం మాత్రమే కదా, అన్నీ ఇస్తాడట. అని సూర్యుడిని ఎవరైతే పరమేశ్వరుడిని ఆరాధిస్తారో వారు అన్నీ పొందగలరు. కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, అన్నీ పొందగలరు. ఏమి ఇవ్వలేడు సూర్యభగవానుడు. సూర్యుడి నుంచి ఎవరెవరు ఏమి పొందారో తర్వాత ఆదిత్యవుడి వ్యాఖ్యానంలో చూసుకుంటున్నాం. అందుకే సూర్యుడిని ఆరాధించవలసిన సమయం ఏమిటి? ఉదయించిన తర్వాత. అందుకే సముద్యంతం అంటే ఆదిత్య ఉదయం, ఆ సముద్యంత సమయంలో చెప్పబడుతున్నదని మనం భావన చేయవచ్చు. ఉద్యంతమస్తం ఎంతమాదిత్యం అని చెప్పినట్లుగా ఉదయాస్తమాన సమయాల్లోనే ఆరాధించాలి, కానీ ముందు ఉదయకాలంలో ప్రారంభించాలి. అది ఇక్కడ సముద్యంతం దేవాసుర నమస్కృతం. ఇది ఒక చక్కని మాట చెప్పాడు చూడండి. అంటే సూర్యుని ఆరాధిస్తున్న వాళ్ళు ఎవరు అంటే దేవతలు అసురులు ఇద్దరు ఆరాధిస్తారు. ఎలా అండి, దేవతలు మాత్రమే కదా అంటే అసురులకు మాత్రం ప్రాణాలు లేవు? దేవతలకైనా అసురులకైనా ఆయనే రక్ష. కొందరు అంటూ ఉంటారు ఏమండి రాక్షసులు కొలుచుకుంటారు కదండి దేవుడిని అంటే, వాళ్ళు మాత్రం వాళ్ళకి అక్కర్లేదండి శక్తి. రాక్షసులకైనా శక్తి భగవంతుడే ఇవ్వాలి, దేవతలకైనా శక్తి భగవంతుడే ఇవ్వాలి. ఇచ్చిన శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాడా సద్వినియోగం చేసుకున్నాడా అనే దాని మీదే ఉంటుందే తప్ప శక్తి ప్రదాత మాత్రం భగవంతుడే. ఇది తెలుసుకోవాలి, రాక్షసులకైనా దేవతలకైనా. అందుకే ఈ అంశాన్ని మనం గమనించినట్లయితే వాళ్ళల్లో వీళ్ళల్లో కూడా శక్తిగా ఉన్నవాడు. ఎందుకంటే దేవాసురులు అంటే ఎక్కడో లేరండి. దేవాసురులు తెలియాలంటే భగవద్గీతలో 16వ అధ్యాయం చదవండి, అప్పుడు ఇది అర్థమైపోతుంది. దేవాసుర సంపద్ విభాగ యోగం అంటే దైవీగుణం అంటే సత్వగుణం బాగా ఉంటే దైవీగుణం, రజోగుణ తమో గుణాలు ఉంటే ఆసురీగుణం. ఇప్పుడు దేవతల్ని అనుగ్రహిస్తారంటే మన మాట అసలు వినడు. ఎందుకంటే మనం కేవలం దైవీగుణం ఉన్నవాళ్ళమా, మనలోనే ఆసురీగుణములు ఉన్నాయి. మనలో మూడు గుణాలు సత్వరజస్తమో గుణాలు మూడు ఉంటాయి. కనుక దేవాసుర నమస్కృతం అంటే సత్వరజస్తమో గుణములు కలిగిన అందరి చేత ఆరాధింపబడేవాడు అని కూడా అర్థం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేకాదు ఆరాధించే వాళ్ళలో రెండు రకాలు ఉంటారట, దేవతలు అసురులు. ఇప్పుడు మనం ఎటువైపు ఉన్నామో ఎవరికి వారిని నిర్ణయించుకోండి. తనకు లభించిన శక్తి లోకక్షేమం కోసం వినియోగింపబడాలనుకుంటే వాళ్ళు దేవగణం. తనకు లభించే శక్తి తమ కోసం వినియోగింపబడితే చాలు, అవసరమైతే అవతల వాళ్ళు నాశనమైనా సరే నేను బాగుంటే చాలు అనుకునేవాళ్ళు అసురుగుణం. రెండు రకాల వాళ్ళు భగవంతుడిని ఆరాధిస్తారు కనుక దేవాసురు నమస్కృతం అన్నాడు. ఇక్కడ అసుర శబ్దానికి వైదిక అర్థం ఏంటంటే అశుషు రమంతే ఇది అసురాహ అన్నారు ఇక్కడ. అంటే తమ యొక్క
ప్రాణముల యందు తమకు ప్రీతి కలిగిన వారెవరో వాళ్ళు అసురులుట. ఇప్పుడు అసురులు కాని వారెవరో చెప్పండి. ఇక్కడ వైదిక అర్థం సరిగ్గా తెలుసుకోవాలి. కనుకని అందరి చేత ఆరాధింపబడుతున్నారు అంటే సకాముల చేత నిష్కాముల చేత కూడా ఆరాధింపబడుతున్నవాడు అని అర్థం కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అంతేకాదు సూర్యుడి నుంచి గణములు 7 గణాలు చెప్పబడుతున్నాయి కదా. నిన్న మనం చెప్పుకున్న ఒక గణానికి 12 మంది ఉంటారు. వాళ్ళు ఎవరెవరంటే ఆదిత్యైరప్సరోభి మునిభిరహివరై గ్రామణీయాతుధానై గంధర్వై 7 గురు. ఒక్కొక్క దానికి 12, 84 మంది. ఇందులో యాతుధానై అంటే అసురులు. ఇలా దేవగణములు అంటే గంధర్వులు, ఆదిత్యులు, నాగులు, వీళ్ళందరూ సూర్యమండలంలో సూర్యుని చుట్టూ కొలుచుకునే వాళ్ళు. వీళ్ళని దేవగణములు అంటే యాతుధానులు మొదలైన వాళ్ళందరూ అసురగణములు. వీళ్ళందరూ ఆయన కొలుచుకుంటూ ఉంటారు ఉదయించేటప్పుడు. ఒక్కసారి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు నమస్కరించే వాళ్ళు ఎవరో చూడగలిగే చూపు మనకుంటే మనం ఆశ్చర్యపోతాం. మన కంటికి ఆ శక్తి లేదు కానీ ఉదయిస్తున్న సూర్యుని నమస్కరిస్తూ ఈ గణములు కనబడతాయండి. దేవగణములు అసురగణములు కూడా స్వామికి 2 చేతులు దోయిలించి నమస్కరిస్తూ ఉంటారు. మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమాన వపుషం సుచిస్మితం చండధీధితి మఖండిత జ్యుతిం చింతయేన్ ముని సహస్ర సేవితం అని వర్ణిస్తారు. ఇక్కడ వేల కొలది ఋషులు, దేవతలు, అసురులు సేవిస్తూ ఉండగా ఉదయిస్తున్న సూర్యభగవాన్ని భావించాలి. అందుకే ప్రాతకాలంలో రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం. అలాంటి స్వామిని పూజయస్వ, పూజించవయ్యా ఓ రామా అంటున్నాడు అగస్త్యులు వారు. పూజయస్వ ఆయన ఎవడు? వివస్వంతం. ఆయన వివస్వాన్. వివస్వాన్ వివస్వాన్ అంటే అర్థం ఏంటంటే వివస్తే ప్రభయా ఆచ్ఛాదయితి ఇది వివస్వాన్ అని చెప్పారు. ఇక్కడ వివస్వాన్ అంటే కప్పువాడు, కప్పేవాడట. ఎలా కప్పుతున్నాడయ్యా అంటే ప్రపంచాన్ని తన కాంతితో కప్పుతున్నట్టే. ఎంత అద్భుతమైన మాట చెప్పాడో చూడండి. ఇక్కడ అంటే ఒక మనం దుప్పటి పరిచినట్లుగా తన కాంతిని ప్రపంచమే పరచుతున్నాడు. ఆ పరచినప్పుడు ఎక్కడ గ్యాప్ లేకుండా కప్పుతున్నాడు తన కాంతితో ప్రపంచాన్ని. తన కాంతితో ప్రపంచాన్ని కప్పినటువంటి వాడు గనక వివస్వాన్ అన్నారు. ఇక్కడ ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుంటూ ఉంటే సూర్యుడి యొక్క ఒకనొక కారుణ్యం మనకు కనబడుతుంది ఇక్కడ. పూజయస్వ వివస్వంతం భాస్కరం, స్పష్టంగా తెలుస్తోంది. భాస్కరం అంటే వెలుగుని ఇచ్చువాడు అని అర్థం. దీనికి తాత్వికంగా చూస్తే జ్ఞానమునిచ్చువాడు. ఈయన ఏదో సూర్యమండలంలో ఇక్కడే ఉన్నాడు అనుకోవద్దు. భువనేశ్వరం, ముల్లోకాలకి ప్రభు ఇతడు. భువనేశ్వరుడు, పరమేశ్వరుడి పేరు భువనేశ్వరుడు. అందుకే సకల భువనములకు పతి అని చెప్తూ సర్వదేవాత్మకో హేష. కొందరు ఇక్కడ నుంచి ఆదిత్య ఉదయం మొదలంటారు కానీ రశ్మిమంతం నుంచే లెక్క పెట్టుకోవాలి. పెట్టుకుంటే 125 నామాలు వస్తాయి. భగవద్ రహస్యనామములు నిన్న చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మొదలు పెడుతున్నాడు సర్వదేవాత్మకో హేష. ఏష అనే మాట ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ ఏష అనేటువంటి మాట మనకి 4 పర్యాయాలు వస్తుంది. సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మి భావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభి ఏష బ్రహ్మాత విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి. ఇలా వస్తున్నటువంటి మాటల్లో మళ్ళీ చివరివి కూడా కలిపితే మొత్తం మనకి 9 ఏషలు వస్తాయండి. పాయత్యేష తపత్యేష కలిపితే ఇక్కడ 3 అక్కడ 6 వస్తాయి. 9 వస్తాయి మొత్తం కలుపుకుంటే. ఈ 9 ఏషలు ఇందులో ఉన్నాయి. ఏష అనే మాటకు ఉన్న అందం తెలుసుకోవాలి ఇక్కడ. ఏష అసౌ ఈ 2 శబ్దములు సూర్యుడి గురించి చెప్పినప్పుడు వేదం వాడుతుంది.